కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఎవరూ కూడా ఎటువంటి వినాయక విగ్రహాలు బహిరంగంగా ప్రతిష్ఠించకూడదని నెల్లూరు జిల్లా కొడవలూరు మండల ప్రజలకు కోవూరు సీఐ రామారావు విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి సందర్భంగా వీధుల్లో విగ్రహాల ప్రతిష్టలు అనుమతులు ఇవ్వడం లేదని, వినాయక చవితి సందర్భంగా ప్రజలు వారి ఇళ్లలోనే పూజలు నిర్వహించుకోవాలని కోవూరు సీఐ రామారావు సూచించారు. కోవిడ్-19 నిబంధనల ప్రకారం పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కోవూరు సర్కిల్ పరిధిలోని ఏ ప్రాంతంలో కూడా టెంట్లు వేసి విగ్రహాలు నెలకొల్పకూడదని, ఏ ప్రాంతంలో కూడా టెంట్లు వేసి విగ్రహాలు నెలకొల్పకూడదు. కరోనా వేగంగా విజృంభిస్తున్న కారణంగా ఈ నెల 22న వినాయక చవితి సందర్భంగా కోవూరు సర్కిల్ పరిధిలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించడకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు. ఎవరి ఇంటిలోనే వారు పూజలు చేసుకుని సహకరించాలని అన్నారు. నెల 22 రాబోయే వినాయక చవితి నిమజ్జనంకి బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించే నిషేధించడమైంది కాబట్టి ప్రజలందరూ సహకరించి ఏ విధమైన పెండాలు వేయటం కానీ విగ్రహాలు ప్రతిష్ఠించడం కానీ అలాగే తప్పెట్లు తాళాలతో నిమజ్జనం చేయడం కానీ చేయకూడదని, అలాగే సాంప్రదాయం ప్రకారం ఇంట్లోనే మమ్మల్ని ప్రతిష్ఠించుకొని మీరే సొంతంగా తీసుకెళ్ళి నిమజ్జనం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.